టీజేఎస్సీ ప్రొఫెసర్ కోదండరామ్ కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తున్నట్టు నిన్న జరిగిన రైతు సదస్సులో తెలిపిన విషయం విదితమే. అయితే ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీజేఎస్సీ నాయకులు కొత్త పార్టీ ఆవిర్భవించిన సందర్భంగా వారు ఆనందోత్సాహాల నడుమ టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్సీ జిల్లా కన్వీనర్ బీరయ్య యాదవ్, జిల్లా కోఆర్డినేటర్ పల్పనూరి శేఖర్, నీలిదండు నరేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ప్రొఫెసర్ కోదండరామ్ గారు మరి రైతుల సమస్యల మీద, కొలులకై కొట్లాట మీద, ఆరోగ్యం విద్య వైద్యం మీద, చాలా సమస్యల మీద సింగరేణి కార్మికులను మొదలుకొని మొత్తం యావత్ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు టీజేఎస్సీ ఒక రాజకీయ పార్టీగా మరి ఆవిర్భవించడాని కోసం మేము అది కొత్త రాజకీయ పార్టీ, మరి మంచి రాజకీయాలకు, రైతుల ఆత్మహత్యలు లేని రాజకీయాలకు, అలాగే సకల జనుల ప్రయోజనాల లక్ష్యంగా నిరుద్యోగ యువతకు ఒక ఉపాధి ఉద్యోగం చూపించే విధంగా మా ఎజెండా ఉండబోతుంది. అమరలో స్ఫూర్తిగానే మరి ఇక్కడ అమరలో స్ఫూర్తి దగ్గర మేము ఇక్కడ ఏసీ ప్రారంభించడం జరిగింది. ఇన్ని వర్గాల ఎజెండా కోసమే ఈ రోజు రాబోయే రోజుల్లో తప్పకుండా అన్ని వర్గాలు అమరులు ఎందుకు బలిదానాలు చేసిరో ఆ స్ఫూర్తిగా కొత్త పార్టీ ఆ ఎజెండా మీదనే వెళ్తుందని మేమంతా దీన్ని పండుగ వాతావరణంలో చూస్తున్నాం. మాకే కాదు సకల జనులకు, తెలంగాణ ప్రజానికాన్ని కూడా పండుగ దినంగా ఇది ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం, భావిస్తున్నాం. సకల జనులకు, తెలంగాణ ప్రజానికానికి, రైతులకు, కార్మికులకు, నిరుద్యోగులకు, యువకులకు, ప్రతి ఒక్కరి కూడా ఇది మనకందరికి మేలు చేసే విధంగా, మనమందరం అభివృద్ధి పదంలో నడిచే విధంగా ఉంటారని అనుకున్న తెలంగాణ ఇప్పుడు లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కోదండరామ్ గారు ఖచ్చితంగా పార్టీ పెడతానని చెప్పేసి నిన్న ప్రకటన చేయడం జరిగింది. 2019 నాటికి ఖచ్చితంగా ఈ యొక్క కోదండరామ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ యొక్క సీఎం గారు కూడా కావడం జరుగుతుందని చెప్పేసి అని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఆ దిశగా మేమందరం కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి అని తెలియజేస్తున్నాం.